హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ హెల్దీ కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు వచ్చేసి మనం కుల్ఫీ కుల్ఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామని. ముందుగా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వ ఛానల్, పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేయండి. నేను వచ్చేసి పాల ప్యాకెట్ యూస్ చేస్తున్నానండి. పాల ప్యాకెట్ వచ్చేసి పాల ప్యాకెట్ లో కూడా టోన్ మిల్క్ అనమాట. నాకు ఏదైతే అవైలబుల్ గా ఉందో దాంతో నేను చేస్తున్నాను. మీకు కనుక మంచి ఫుల్ క్రీమ్ మిల్క్ దొరికితే మీరు యాజ్టీస్ డైరెక్ట్ గా దాంతో చేసుకోవచ్చు, లేదా మంచి పాలు ఎక్కడైనా దొరికితే ఆ పాలు యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ టోన్ మిల్క్ యూస్ చేస్తున్నాను. అంటే దీంట్లో వెన్న శాతం చాలా తక్కువ ఉంటుంది అనమాట. మనకి క్రీమీ టెక్స్చర్ అనేది రాదు పాలు ఎంత మరిగినా కూడా. సో ఆ క్రీమీ టెక్స్చర్ ఆ వెన్న శాతం పెంచడం కోసం నేను అర లీటర్ పాలల్లో 150 గ్రాముల క్రీమ్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. క్రీమ్ అంటే మీగడ ఉంటుంది కదండి మనకి, అది నేను బయట కొనుక్కొచ్చిన క్రీమ్ అనేది 150 ml ఆఫ్ క్రీమ్ అనేది నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. సో దీనివల్ల ఏమిటంటే నా పాలకి చిక్కదనం పెరుగుతుంది, సో టేస్ట్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏదైతే 500 గ్రాములు 500 ml ఆఫ్ మిల్క్ తీసుకున్నామో అది 400 ml అవ్వాలన్నమాట. అంటే బాగా మరగాలి, అవి బాగా మరిగాక మనం ఇప్పుడు ఇవి నాకు మోస్ట్లీ 400 ml అయింది. నేను తీసుకున్న దానికి బాగా రెడ్యూస్ అయినాయి పాలు అనేవి. ఇప్పుడు నేను ఇందులో బాదం అండ్ పిస్తా నేను ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్నాను. ఇవి యాడ్ చేసుకుంటున్నాను ఇందులో. ఈ బాదం పిస్తా అన్నది మీ ఫ్లేవర్కి సరిపడినంత, ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ, తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ యాడ్ చేసుకోండి. అండ్ ఎక్కువ వేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. అండ్ ఈ కుల్ఫీస్కి మెయిన్ వచ్చేసి టేస్ట్ అన్నది బాదం, పిస్తా అండ్ కుంకుమ పువ్వు అనమాట. ఈ మూడు ఉంటేనే మనకి కుల్ఫీకి కరెక్ట్ ఇది జస్టిఫికేషన్ అనమాట. అండ్ నేను ఇక్కడ పించ్ ఆఫ్ కుంకుమ పువ్వు సాఫ్రాన్ యాడ్ చేస్తున్నాను కొద్దిగా. అండ్ మనం కుంకుమ పువ్వు అనేది కంపల్సరీ యాడ్ చేసుకోండి. మీరు కనుక యాడ్ చేసుకోకపోతే దీనికి కలర్ రాదు, దానికి ఉన్న మంచి ఫ్రేగ్రెన్స్ అనేది రాదు. మీరు కలర్ అడిషనల్గా కలర్ ఏదైనా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట, ఓన్లీ బాదం పిస్తా యాడ్ చేసుకుంటే. సో నేను కుంకుమ పువ్వు కూడా యాడ్ చేశాను. అండ్ వేరే దగ్గర వేరే జార్లో నేను పంచదార అండ్ ఇలాచి తీసుకున్నాను. ఇప్పుడు ఆ రెండింటిని పౌడర్ చేస్తాను. నా పాలు ఏదైతే నేను స్టవ్ మీద పెట్టి కాస్తున్నానో ఇవి వచ్చేసి నేను 500 ml తీసుకుంటే ఇది వచ్చేసి బాగా తగ్గిపోయిందండి. ఇప్పుడు 250 ml అయిపోయిందండి. నేను తీసుకున్న దానికి హాఫ్ అయిపోయినాయి అనమాట. అండ్ పాలు కూడా చాలా చిక్కబడ్డాయి. సో ఇప్పుడు దీంట్లో మనం ఏదైతే పంచదార పొడి ఇలాచి వేసి పంచదార పొడి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో పంచదార పొడి అనేది మనం దీంట్లో యాడ్ చేసేద్దాము. యాక్చువల్లీ నేను ఇక్కడ 2 to 3 స్పూన్స్ ఆఫ్ పౌడర్ షుగర్ పౌడర్ ఏదైతే ఉందో అది యాడ్ చేస్తున్నాను. ఇఫ్ మీకు కావాలి అనుకుంటే మీరు ఇంకొంచెం అడిషనల్గా యాడ్ చేసుకోండి. ఎందుకంటే షుగర్ అనేది ఎవరు టేస్ట్ వాళ్ళు సరిపడేటట్టు వేసుకుంటాం కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకొని దానికి సరిపడా మీరైతే షుగర్ అనేది యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేసేసుకున్నాక నేను స్టవ్ అనేది ఆఫ్ చేసేసినాను. బికాజ్ ఇది పౌడరే కాబట్టి మనం ఉన్న దానికి ఉన్న వేడికి ఆ కుల్ఫీ ఏదైతే మనం ప్రిపేర్ చేసామో దానికి ఉన్న వేడికి ఆ షుగర్ అనేది మెల్ట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు దీన్ని మనం బాగా చల్లార్చుకోవాలన్నమాట. చల్లార్చుకున్నాక దీన్ని కంటైనర్స్లోకి మనం మార్చుకుందాము. ఫస్ట్ అయితే ఇది కంప్లీట్గా చల్లారిపోవాలి. అండ్ మనం వేసుకో ఇప్పుడు మనకు బాగా చల్లారిపోయాక ఇది కుల్ఫీస్ అన్న మనకి చాలా షేప్స్లో దొరుకుద్ది. కొన్ని చోట్ల మనకు కట్ చేసి ఇస్తారు, కొన్ని చోట్ల కుల్ఫీ మౌల్డ్స్లో వేస్తారు అలాగా. ఇప్పుడు నేనైతే ఫస్ట్ దీన్ని 2 టైప్స్ వేసిన. నేను కట్ చేయడానికి వీలుగా ఒక బాక్స్ లాంటి దాంట్లో వేస్తున్నాను. సో దాన్ని కట్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి నా కుల్ఫీ మౌల్డ్ అనమాట. నేను కొంచెం ఉంచుకున్నాను, ఆ కొంచెం కుల్ఫీ మౌల్డ్స్లో కూడా వేస్తున్నాను. సో వీటిని మనం కుల్ఫీ మౌల్డ్స్లో కూడా వేసేసుకొని రిఫ్రిజిరేట్ చేసుకోవాలి ఎట్లీస్ట్ ఫర్ 7 to 9 hours. 7 to 9 hours మనం దీని కనుక రిఫ్రిజిరేటర్లో పెడితే మనకి చాలా చక్కగా ఈ కుల్ఫీ అనేది ప్రిపేర్ అయిపోతుంది అనమాట. ఇవి చేయడానికి తక్కువ టైం పడుతుంది, కానీ తినడానికి మాత్రం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఐస్ క్రీమ్స్ ఈ కుల్ఫీస్ ఇవన్నీ కూడా. సో నేను వీటిని రిఫ్రిజిరేట్ చేసేసాను. ఆఫ్టర్ 9 hours నా ఇవి వచ్చేసి కుల్ఫీ షేప్స్లో వేసింది. యాక్చువల్గా దీన్ని మనం కట్ చేయడానికి ఉండదు కాబట్టి ఇలా హ్యాండ్స్ మధ్యలో పెట్టి దీన్ని ఇలా రబ్ చేయడం వలన కొంచెం హీట్ అన్నది ప్రొడ్యూస్ అయ్యి మన కుల్ఫీ కొంచెం కరుగుతుంది అనమాట. అలా కరగడం వలన మనం ఇలాగా ఫ్లిప్ చేసినప్పుడు చాలా ఈజీగా మనకి అన్మోల్డ్ అవుతుంది ఇది. సో చూసారా నాది కొంచెం కరిగింది కదా. సో నైఫ్తో మనం ఒకసారి ఇలా తిప్పితే ఏదన్నా ఉన్నా కూడా తెలిసిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మనం అన్మోల్డ్ చేద్దాము. సో నా కుల్ఫీ అనేది అన్మోల్ చేశానండి. ఎంత బాగుందో కలర్ కూడా, ఎంత బాగుందో. అంటే ఇది ఓన్లీ కుంకుమ పువ్వు వేయడం వల్ల వచ్చిన కలర్ అనమాట. అడిషనల్గా మేము ఏ కలర్స్ యాడ్ చేయలేదు. దీనికి కలర్స్ యాడ్ చేస్తే అంత మంచిగా ఉండదు. అండ్ ఇది వచ్చేసి మౌల్డ్లో వేసిన కుల్ఫీ. అండ్ ఇది వచ్చేసి బాక్స్లో పెట్టాను కదా, దీన్ని నైఫ్తో కట్ చేస్తున్నాను.
సో కట్ చేసి ఇది కూడా తీస్తాను అనమాట. యాక్చువల్ మనకి డిఫరెంట్ టైప్స్లో దొరుకుతుంది, స్టిక్ కుల్ఫీ అని, దిలమౌల్ అని, కట్ కుల్ఫీ, ఇలా చాలా దొరుకుతాయి. అయితే నేనైతే ఈ టూ అంటే టేస్ట్ అంతా ఒకటే కానీ షేప్స్ అన్నవి డిఫరెంట్ అనమాట. సో మా ఈ రెసిపీ కనుక మీకు ఇది నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ నాకు మీ వాల్యుబుల్ కామెంట్స్ అన్నవి నాకు కామెంట్ సెక్షన్లో మీరు తప్పకుండా తెలియచేయండి. మా సైడ్ నుంచి మేము మార్చుకోవాల్సినవి ఏమైనా ఉంటే మేము తప్పకుండా మార్చుకుంటాము. సో మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్.